బీజేపీ చీఫ్ నడ్డాను కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు దిశానిర్దేశం చేసిన నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు హైదరాబాద్ రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి సిటీకి రానున్నారు. ఢిల్లీలో బొగ్గు ఉత్పత్తులపై సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తం బొగ్గు ఉత్పత్తి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. తర్వాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్షే కేంద్ర మంత్రి పదవి అన్నారు బండి సంజయ్. సామాన్య కార్యకర్తను జాతీయ స్థాయి నేతగా తీర్చిదిద్దింది బీజేపీనేనన్నారు. తన పదవి హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం కరీంనగర్కు వచ్చిన సంజయ్కి ఘన స్వాగతం లభించింది. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వలనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయకుడిగా సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకునే నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కొండగట్టు అంచన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండగట్టు ఆలయ అభివృద్ధి వెనుకబడిందన్నారు. కొండగట్టు ఆలయాన్ని టెంపుల్ కారిడార్గా మారుద్దామని చెబితే పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు బండి సంజయ్. నేను గతంలో కూడా కొండగట్టు అంజనా స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు అంజనా స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు, ఇక్కడ కానీ వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండే ఒక కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు హైదరాబాద్కు రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి సిటీకి రానున్నారు. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు.